హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర, అక్క అక్క బాగున్నారు అక్క బాగున్నా? ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. ఓ, బెంగళూరా? అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నాను అక్క, ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నాను అక్క. ఓ, ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క, నెక్స్ట్ వీక్ వస్తున్నాను అక్క నెల్లూరుకి ఓకే ఓకే, సరే అక్క. అక్క అక్క సరే. ఎందుకు చేశానంటే, చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పనులేక నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అది టీడీపీలో. అదే అదే నాకు అర్థమైందక్క అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. అక్క ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము. అక్క ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా, అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. అక్క ఫస్ట్ ఈ ఆదాల ప్రభాకర్ అన్న కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. అక్క ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన అవును కిరణ్ అక్క ఆయన ఏదో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. అక్క రోజు ఇంటికి వస్తున్నారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం. అసలు అవును లేక అవును లేక ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము, దాని అక్క వల్లనే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా, నిజమేనక్క అక్క అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంత అవమానం జరిగిన మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, అక్క నేను ఉండను అన్నారు. సరే గమ్గా అక్క అయిపోదాము అని చెప్పాను నేను. అక్క అంత చేతకంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేం ఈ రాజకీయం అవసరం లేదు. అక్క పోటీ చేస్తా నేను, అక్క గెలిస్తే గెలుస్తా, ఓడిపోతే ఓడిపోతా, తర్వాత క్వైట్ గా అయిపోతా నేను. అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. అక్క అక్క సో అది ఇప్పుడు జరుగుతుండేది. అక్క సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు లేదు, అక్కడ ఆ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో అవునక్క ఉన్నాడు. వస్తానక్క మీరైతే ప్లస్ అవుతుంది అక్క అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం అక్క, దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదక్క అన్నా మీరు. కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు. ముందు కోవూరైతే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి. ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు అక్క కావాలి. ఆల్రెడీ కావ్యకృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు. అక్క సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే అక్క కావలి వచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు అక్క ఈ మధ్య అందరూ కలిసి అందరు ఆయన కూడా వ్యతిరేకించారు. అక్క. కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకత ఉంది కదా. ఇప్పుడు అవునక్క అశోక్ కూడా పోతున్నాడు. అవును ఆ అవునక్క ప్రతాప్ ని అసలు ఎవరు ఓటు కూడా ఇరు ఒక్కటి కూడా. అక్క అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. అక్క అక్క అది నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే ఉంది. కదక్క అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతాం అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క కానీ వాళ్ళు ఇంక వాళ్ళేమో చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదక్క అంటే రాజకీయాల్లో. ఇప్పుడు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే అక్క ఒక 10,000 కూడా మెజారిటీ రాదు, 10,000 అన్న తగ్గద్ది. అవునక్క అవును ఎందుకంటే విక్రమ్ బా చేస్తున్నాడు, రామనారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. అక్క ఉదయగిరి బానే ఉంది, అక్క ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు అప్పిల్లి ఎవరో పెట్టారు. అవునక్క ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. అవునక్క ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పడ్డం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసా ఇంకా. అక్క 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 అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను అక్క. ఇద్దరు నాకు కావాలి, మీరు అన్న ఇద్దరు కావాలి కదా. అదే అదే ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క, చూసుంటారా అదే. నువ్వు వీడియో ఏదో ఆడి. ఎంత వీడియోలో జప్తు పెడుతున్నావు కదా. అదే కదక్క అదే కదక్క అక్క అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అంతేనక్క అన్నదమ్ములకి. అవి ఉంటాయి అక్క. కానీ అక్క మాకు ఎప్పుడు పెద్దగా లేవక్క, మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడక అన్న కోసం ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా సరే, అయినా తిరగలేడు నువ్వు పాపం ఇది చెప్పకు రాజేంద్ర. ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా అక్క అక్క చేసుకోలేదులే. అదే ఎక్కడ నేను రాహిన్ ఎక్కడ రాహిన్ మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. అక్క అక్క వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప వద్దు నాయన, మా నాకెందుకు సర్వేపల్లి. ఆయన అది లేదమ్మా ఇంకా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. అక్క గెలవనని కాదు, అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లి పోయేయడము. అవును లేక అది మరీ డైరెక్ట్ కదక్క వద్దు వద్దు అని చెప్పాను నేను. అక్క
అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వమనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. అవును లేక, అవును లేక, ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదక్క, అంతే కదక్క, సరే సరే రాజేంద్ర, అట్లేక్క సరే అట్లేక్క. సరే ఓకే ఓకే.